బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగులు బద్దకప్పు మనస్తత్వాన్ని మానుకుని ప్రైవేట్ టెలికాం సంస్థలతో పోటీపడి పనిచేయాలని అన్నారు. సరిగ్గా పనిచేయడం ఇష్టం లేని వారు విఆర్ఎస్ తీసుకుని ఇంటికి పోవాలని, లేదంటే తామే వారిని గుర్తించి 56J నిబంధన వాడతామని కేంద్ర మంత్రి అన్నారు. ఆశించిన మేర మీరు పనిచేయాలి, లేదంటే ప్యాకప్ చెప్పుకోవాల్సిందే అంటూ హెచ్చరించారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ బిఎస్ఎన్ఎల్ బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పునరుద్ధరణకు 1.64 లక్షల కోట్లతో భారీ ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులకు కేంద్రం ఒకంత గట్టిగానే హెచ్చరికలు చేసింది. సర్కారీ మనస్తత్వాన్ని వదులుకుని పనితీరును మెరుగుపరచుకోవాలని టెలికాం మంత్రి అశ్విని వైష్ణవ్ హెచ్చరించారు. బిఎస్ఎన్ఎల్ సీనియర్ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన సందర్భంగా మంత్రి పై విధంగా స్పందించారు. ఆశించిన మేర ఉద్యోగులు పనిచేయాలి, లేదంటే ప్యాకప్ చెప్పుకోవాల్సిందే. ఈ విషయంలో మీకు ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇకపై ఇది ఒక సాధారణ నియమం, పనిచేయడమా లేదంటే ఇంటికి వెళ్ళిపోవడమా అని బిఎస్ఎన్ఎల్ సీనియర్ ఉద్యోగులకు మంత్రి తేల్చి చెప్పారు. పోటీతత్వంతో పనిచేయాలని, టాప్ ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడాల్సి ఉంటుందని సూచించారు. పనిచేయడం ఇష్టం లేని ఉద్యోగులు స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని ఇంటికి పోవడమే. ఒకవేళ విఆర్ఎస్కు వాళ్లు ముందుకు రాకపోతే మేమే 56J నిబంధన అమల్లోకి తెస్తామని మంత్రి పేర్కొన్నారు. బిఎస్ఎన్ఎల్ ఎక్స్చేంజ్లు, కార్యాలయాల్లో అపరిశుభ్ర వాతావరణాన్ని కూడా సహించబోమని స్పష్టం చేశారు. ఒక రకంగా ఈ హెచ్చరిక వెనుక బిఎస్ఎన్ఎల్ ఎత్తివేత వ్యూహం కనిపిస్తోందని కొందరి అంచనా. ఏదో ఒక ప్రైవేట్ నెట్వర్క్కు అమ్మిపారేసే చర్యలో భాగంగా ఇలాంటి హెచ్చరికలు చేశారా అని అంతా అనుమానిస్తున్నారు.